నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఇంటర్లో మనం వొకేషనల్ గ్రూప్స్ తీసుకుంటాం. ఆ వొకేషనల్ గ్రూప్స్ తర్వాత ఏంటి అనే క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వొకేషనల్ గ్రూప్స్ తర్వాత ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుందని డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీదేవి గారు. ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి గారు. మ్యామ్, ఇప్పుడు మనకి ఇంటర్ తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఇలా క్లమ్జీ చాలా కోర్సెస్ ఉన్నాయి. సో అందులోనే మనకి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఈ వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటే మనకి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఎలాంటి కెరియర్ ఉంటుంది? యాక్చువల్గా ఈ మధ్య పిల్లలందరూ కూడా ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. అంటే వాళ్ళకి సపోజ్ ఒక చైల్డ్ ఉన్నారు, వాళ్ళకి లైక్ స్కూల్ లెవెల్ నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో చాలా ఇంట్రెస్ట్ ఉందనుకుందాం, చాలా ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళు అలా 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 పెంపొందించుకుంటూ పెద్దగా అవుతారు. వాళ్ళకి మ్యాథమెటిక్స్ మీద, ఈ సైన్సెస్ మీద అంత ఇష్టం లేదనుకుందాము. అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు దే విల్ చూజ్ ఏ కోర్స్. అదేంటి అంటే ఇంటీరియర్ డిజైనింగ్కి వెళ్తారు. ఓకే. చాలా వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఆ క్రియేటివిటీని వాళ్ళు ఎక్కడ ఎగ్జిబిట్ చేయాలనుకుంటారు? ఐదర్ డ్రెస్ డిజైనింగ్కి వెళ్తారు, లేదంటే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్కి వెళ్తారు, ఇట్లాంటి కోర్సెస్కి వెళ్తారు అన్నమాట. ఈ కోర్సెస్కి వెళ్తే వాళ్ళకు ఒక ప్యాకేజెస్ ఉంటాయి. వాళ్ళు దే విల్ ఓన్లీ డెవలప్ దే ఏ కైండ్ ఆఫ్ దేర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్. కంప్లీట్ ఎప్పటికప్పుడు ట్రెండ్ కూడాను వాళ్ళకి యాప్ట్ అయిన ఆ నాలెడ్జ్ అనేది ఏదైతే వర్క్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది అలా మొత్తం అంతా అది ఇంకా అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఆ పెంచుకుంటూ పోయిన నాలెడ్జ్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ ఎ డిఫరెంట్ వే బై యూజింగ్ దేర్ టెక్నాలజికల్ స్కిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే విల్ గో అండ్ దే విల్ డెవలప్ దేర్ ఓన్ స్కిల్స్ అండ్ దే విల్ ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ కైండ్ ఆఫ్ థింగ్స్. లేదు, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఇంటీరియర్ డిజైనింగ్కి వెళ్ళొద్దు అనుకుంటున్నాను. నేను ఏం చేద్దామనుకుంటున్నానంటే సపోజ్ నాకు ఒక కైండ్ ఆఫ్ ప్లేస్ కావాలి, ఐ మీన్ వేర్ ఇన్ నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, నేను ఎవరి కింద వర్క్ చేయకూడదు, నేనే ఒక 10 మందికి ఒక జాబ్ ఇవ్వాలి అనుకున్న పిల్లలు నేను వెళ్తాను. నేను నిఫ్టీలో జాయిన్ అవుతా అంటారు, ఫ్యాషన్ టెక్నాలజీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. కొంతమంది పిల్లలు నో, నాట్ లైక్ దాట్, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్లేస్ వేర్ ఇన్ దీస్ డేస్ హూ ఈజ్ నాట్ గోయింగ్ టు లుక్, ఐ మీన్ కీప్ దెమ్సెల్వ్స్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ ప్రెసెంటబుల్. ఐ వాంట్ టు కీప్ ఎ స్పా. ఓకే. నేను ఇందులో ఈ బ్యూటీషియన్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్యూటీషియన్ కోర్సెస్లో డిప్లొమా చేద్దాం అనుకున్నా. ఈ డిప్లొమా చేసి అవి మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఈ ఏరియాస్ అన్నింటిలోనే వాళ్ళు డెవలప్ అవుదాం అనుకుంటారు. లేదు, నేనేం చేద్దాం అనుకున్నా, ఐటీఐ ఉంది అండ్ లైక్ ఈ ఐటీఐ కోర్సెస్లో ఎలక్ట్రికల్ కోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ కోర్సెస్ ఉంటాయి. నేను మేము చూసినంత మటుకు టీచర్స్గా ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు ఒక ఇంజనీర్ కూడా చేయలేని ఎలక్ట్రికల్ వర్క్ని ఒక ఐటీఐ పర్సనల్ చేయగలుగుతాడు. అతనికి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు దాంతో అనమాట. ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆ కోర్సెస్లో మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ పాలిటెక్నిక్ కైండ్ ఆఫ్ కోర్సెస్లో కూడా చాలా ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్. ఆఫ్టర్ వొకేషనల్ కోర్స్ ఆఫ్ ఇంటర్లో వొకేషనల్ కోర్స్ చేస్తే పాలిటెక్నిక్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్కే ఇస్తారనమాట. దీస్ ఆల్ ఆర్ ద ఏరియాస్ ది కెన్ డెవలప్. గర్ల్స్ ఇవాళ రేపు ఏంటంటే గర్ల్సే చూస్ చేసుకుంటున్నారు ఇలాంటి వొకేషనల్ కోర్సెస్ అనుకోవడానికి లేదు. ఈవెన్ బాయ్స్ ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దోస్ ఏరియాస్ అనమాట. లైక్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి కొన్ని అండ్ డిప్లొమో కోర్సెస్ లైక్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ, బ్యాంకింగ్ కానీ ఈ ఏరియాస్లో. ఓకే. అకౌంటెన్సీలో కానీ ఇలాంటి కోర్సెస్ చేసుకుని, వొకేషనల్ కోర్సెస్ చేసుకుని దే విల్ బీ గోయింగ్ టు ద డిఫరెంట్ కంపెనీస్ అండ్ దే విల్ బీ వర్కింగ్ దేర్. ఓకే. అంటే కొంతమంది ఉంటారు మ్యామ్, వాళ్ళకి థిరటికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఆ థిరటికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న పిల్లలకి ఎలాంటి కోర్సెస్ అనేవి బాగుంటాయి అంటారు? థియరిటికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్నది, మాదిరి గారు మీరు చెప్పినట్టుగా థియరిటికల్ నాలెడ్జ్ తక్కువ ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పిల్లలకి వొకేషనల్ కోర్స్ చాలా బెస్ట్ సూటెడ్ కోర్సెస్ అవుతాయండి. ఓకే. బెస్ట్ సూటెడ్ అవుతాయి. కొంతమంది థియరీలో చాలా మంచిగా ఉంటారు, ప్రాక్టికల్లో చాలా అంత పెద్ద మంచిగా ఉండరు. కాకపోతే ఇలాంటి పిల్లలకైతే మాత్రం
కొద్దిగా బాగుంటాయి, ఈ వొకేషనల్ కోర్సెస్ బాగుంటాయి, వాళ్ళంతా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోగలుగుతారు, ఎర్న్ చేసుకోగలుగుతారు మంచిగా అన్నది. ఓకే, ఇంకా ఇంకా ఎలాంటి వొకేషనల్ కోర్సెస్కి ఇంకేం బాగుంటాయి మ్యామ్? ఇంకా లైక్ వొకేషనల్ కోర్సెస్లో మీరు చూసుకోవచ్చు అంటే కనుక రేడియాలజీలో డిప్లొమా చేసుకోవచ్చు మీరు, రేడియాలజీలో డిప్లొమా చేసుకోవచ్చు, అండ్ పెథాలజీలో డిప్లొమా చేసుకోవచ్చు మీరు, అప్థల్మాలజీలో డిప్లొమాస్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ చేసుకుంటే సర్టిఫికెట్ కోర్సెస్ అండ్ డిప్లొమా కోర్సెస్ చేసుకుంటే బయోటెక్నాలజీలో చేసుకోవచ్చు, బయోకెమిస్ట్రీలో చేసుకోవచ్చు. ఈ ఎలీడ్ సైన్సెస్ అన్నీ ఏంటంటే కనుక మీరు డైరెక్ట్గా యూ కెన్ వర్క్ అండర్ డాక్టర్స్ అండ్ ఇన్ హాస్పిటల్స్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో చేసుకోవచ్చు నువ్వు సర్టిఫికెట్ కోర్సెస్ అండ్ ఆల్. అండ్ కొంతమంది పిల్లలు చాలా మటుకు చూసినంత మటుకు ఈ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసిన పిల్లలందరూ కూడా దే విల్ బీ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ ల్యాబ్స్ అండ్ ఆల్ కదా. అలాంటి ఏరియాస్లో దే టేక్ వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు ఈ సర్టిఫికెట్ కోర్స్ చేసిన పిల్లలందరూ చాలా ఉంటారు అన్నమాట అక్కడ. ఓకే, వాళ్ళు దే విల్ బీ ఎర్నింగ్ నైస్లీ, వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎర్నింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. అట్లా కూడా చాలా మంచిగానే ఉంటుందండి వాళ్ళకి. ఓకే, సో వొకేషన్ అంటే వొకేషనల్ కోర్సెస్ అంటే ఇంతకు ముందు వీటిలో వేటిలో సీట్ రాకపోతే దానికి వెళ్ళేవారు అని అనుకునేవారు, కాకపోతే ఇప్పుడు వాటికి కూడాను ఎక్కువ క్రెడిబిలిటీ అనేది చాలా పెరిగిపోయింది. అవునండి, ఇదన్నీ ఏంటంటే మీకు ఇలాంటివి చేసుకుంటే నీకు ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా డ్రాస్టిక్గా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. దానివల్ల గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ పాలసీస్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్యలో. సో పిల్లలందరూ కూడా దే కెన్ గో ఫర్ ఇట్ అండ్ దే కెన్ చూస్ దేర్ ఓన్ ఫీల్డ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ అండి, ఇట్ ఈస్ ద చైల్డ్ హూ డిసైడ్స్ హిజ్ ఓన్ ఫ్యూచర్. అండ్ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఒక దారి, ఒక ఈ మార్గంలో వెళ్తే నీకు ఇవి మంచి మంచి మంచిగా అవుతుంది, నువ్వు ఇటువైపు వెళ్తే కనుక నీకు ఇవి జరుగుతాయి, ఇటువైపు వెళ్తే ఇవి జరగవు అనేది కొంచెం గైడెన్స్ ఇస్తే వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారండి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.